స్టార్ట్ లైఫ్. ఏ ట్యాంక్ అవును? మీరు చుట్టూ ఆల్ అరౌండ్ ఇలా ఒక రెండు ఫిట్లు తీసి మెటల్ వేసి ఆల్ అరౌండ్ ఒక గుంత చేయండి. 12 ఫీట్ అంత కాకుండా కానీ మీరు ఒక 12 ఫీట్ మీరు చేస్తారు కదా, అందులో లాస్ట్ 2 ఫీట్ ఒక 3 ఫీట్లు తీసి మొత్తం మంచిగా మెటల్ తోటి ఇన్ఫోర్ట్ చేస్తే 3 రోజులు వర్షం వచ్చి వర్షం మార్చి వరక అగ్రిమెంట్ లేదు, నేను చేపిస్తాను జగిత్యాల పట్టణ నడిబోటున ప్రజల సౌకర్యార్థం 2 కోట్ల రూపాయలతో నిర్మించిన టౌన్ హాల్ గత 20 సంవత్సరాలుగా కూడా నిరుపయోగం ఉంది. దాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో రెనోవేషన్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసి నిధులు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది 1 కోటి రూపాయల పైన. ఇప్పటికే పైన మొత్తం కూడా రెనోవేషన్ దాదాపు పూర్తయిపోయింది, సీలింగ్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ అవన్నీ కూడా. కానీ మీ అందరికీ తెలుసు
జగిత్యాల టౌన్ హాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. మనస్థానికి ఒక గొప్ప కళాక్షేత్రం. మరి ఇప్పటికి కూడా ఇంకా దీంట్లో ఆక్రమణలు ఉన్నాయి. పాలు పండ్లు ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముతున్నారు, దురదృష్టం. దాన్ని మరి గత పాలకులు మరి ఇప్పుడే అధికారులు అడిగితే వాళ్ళకి అగ్రిమెంట్ చేసిన 2 సంవత్సరాలకు అంటున్నారు. ఒక టౌన్ హాల్, ఒక కళాక్షేత్రం, జగిత్యాల ఒక జిల్లా కేంద్రం అయిన తర్వాత ప్రభుత్వ పరంగా ఒక్క హాల్ కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా దీంట్లో కొంత సెల్లార్ భాగాన్ని ప్రైవేట్ వాళ్లకు అగ్రిమెంట్ చేసినా చెప్తున్నారు. దాన్ని నేను కమిషనర్ గారిని, గౌరవ కమిషనర్ గారిని మరి ఏ పరిస్థితిలో చేసిన నాకేదో ఎవరికో ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ జగిత్యాల పట్టణంలోని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంటే దాదాపు 3-4 లక్షల ప్రజలకు అవసరం ఉండే ఈ టౌన్ హాల్ నడిబొడ్డున పార్కింగ్ ఉంది, రోడ్డుకు దగ్గరుంది, బస్టాండ్కు దగ్గరుంది, 1,000-1,500 మంది కూర్చునే విధంగా ఉంది. చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటే, సెల్లార్లో చేసుకుంటే 500 మందికి చేసుకోవడానికి కూడా ఉన్నది. ఈ రకంగా ఉన్నదాన్ని మరి వాళ్ళ నిరుపయోగం ఉన్నది. దాన్ని మనం ఇప్పటికే రెనోవేషన్ స్టార్ట్ చేసినాం. ఇటు నేను టౌన్ ప్లానింగ్ అధికారి గారిని కానీ మరి ముఖ్యంగా కమిషనర్ గారిని, ఇంజనీర్స్ను, ఆర్ఓ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇట్లాంటివి జరగకుండా చూడాలి. ఎందుకంటే మనం ఇది ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తి ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే విధంగా చూడాలి. నేను జగిత్యాల పట్టణంలో ఈ యావర్ రోడ్డు విస్తీర్ణం కావాలని చెప్పి కూడా అందరి కోరికలని మరి అట్లనే మరి అక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ పరిధి కానీ ఇంకా ఏదైనా ఉన్నా కానీ అంటే మనం ఇవాళ మున్సిపల్ అధికారులు కానీ పదవిలో ఉన్న వాళ్ళం ప్రైవేటు వాళ్ళనే చట్ట ప్రకారం కట్టుకోమంటున్నాం. మరి ఇక్కడ మనం చట్టవిరుద్ధంగా ఇవాళ పడితే వాళ్ళకి అగ్రిమెంట్లు చేయడం, చట్టవిరుద్ధంగా షటర్లు పెట్టుకోవడం, దీన్ని పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సింది. నేను గౌరవ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాను. మరి టీపీఎస్ గారు మీరు అందరూ కూడా సహకరించాలి. నేను ఇంతకుముందు కూడా చెరువు కాడ చెప్పేసిన చిన్నప్పుడు చెరువు కాడ కట్టిని కూలగొట్టమని నేను అనగాని చెరువులు ధ్వంసం కాకుండా కానీ పట్టణాల్లో కొత్త నిర్మాణాలు వచ్చినాం, ప్రత్యేక దృష్టి పెట్టండి దయచేసి. నేను ఇవాళ పొద్దునే నా కోసం 30 కుటుంబాల వాళ్ళు వచ్చారు. ధరూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పర్మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు మున్సిపాలిటీని రోడ్లు వేయండి, లైట్లు పెట్టండి, మంచినీళ్ళు లేవు, ఇవన్నీ చేయించండి అని చెప్పి ఇవాళ పొద్దునే నా దగ్గరికి వచ్చారు. వాస్తవానికి పట్టణం అయినా పట్టణం దగ్గర గ్రామాలైనా ఒక లేఅవుట్ ప్రకారం మనం ఇల్లు నిర్మించాలి. నన్ను 2 సార్లు బురద అయిందంటే ఇప్పటికిప్పుడు నేను అది చేయించాలి. అది అధికారులు అదేవిధంగా డిపిఓ గారు ఇప్పుడు చెప్పిన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎవరు పర్మిషన్స్ ఇచ్చినా కానీ దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పడం జరిగింది. ఇవాళకి కూడా నేను చెప్తా ఉన్నా కట్టుబడి, ఎందుకంటే జగిత్యాల జిల్లా కేంద్రం ఎన్నో వాహనాలు వచ్చినాయి. నేను అదే ఇళ్ళ వాళ్ళని అడిగిన, మీరు 15 ఫీట్ల రోడ్లు పెట్టుకున్నారు, నీ కారు ఉందని అడిగినా ఉన్నారు, నీ కారు ఉందని అడిగినా ఉన్నారు. మరి నీ కారు పెట్టుకున్న తర్వాత నడవడానికి కూడా స్థలం ఉండదు. అసలు ఒక్క కారు పెట్టుకుంటే 2 కారు రాదు. మరి ఆ రకంగా నిర్మాణం చట్టవిరుద్ధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. జరిగినవి మనం ఇక కాకుండా కానీ నేను బిల్డర్స్ని కూడా కొడతా ఉన్నా, క్రీడా కానీ వాళ్ళందరినీ, వీలైనంత వరకు 30 ఫీట్ల రోడ్లు పెట్టండి, డ్రైనేజ్ వ్యవస్థ చేయండి, మినిమం రోడ్ ఫార్మేషన్ చేయండి. ఆ తర్వాత ట్యాక్స్ కడతారు కాబట్టి మున్సిపాలిటీ మెయింటైన్ చేస్తుంది. అంతేగాని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే మున్సిపాలిటీ చేయాలంటే ఎక్కడ నిధులు కూడా సరిపోవు, రేపటినాడు ఇంకేమైంది, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు వచ్చారు, లేకపోతే పురపాలక సంఘం ఫలానా వాళ్ళు వచ్చారు, చేయాలంటే అది ఎవరి వాళ్ళు సాధ్యం కాదు. కాబట్టి కొనేవాళ్ళైనా అమ్మేవాళ్ళైనా కొంత బాధ్యత అయితే ఉండాలి. ఏది ఏదైనా అధికారం ఉన్నది మనం నియంత్రించడానికి, ఇలా ప్రభుత్వానికి మీరందరూ ఉన్నది కాబట్టి అధికారులను ప్రత్యేకంగా నేను కోరుతా ఉన్నా. ఏదైనా జరిగింది ఇప్పుడు అంతా యువ అధికారులు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా యువకులు ఉన్నారు, మంచి గ్రూప్ ఆఫీసర్, అదేవిధంగా టీపీఓ గారు మంచి యువకులు ఉన్నారు, ఆర్ఓ గారు మీరు కూడా యువకులు ఉన్నారు. మీ అందరూ కూడా జగిత్యాల పట్టణ అభివృద్ధిని ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతాను.